ఎలకలపల్లి గ్రామం ఉంగరం గుర్తు అభ్యర్థికి ఎలకలపల్లి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ, నేను గాంధను. 2006 నుండి 2011 వరకు చాలా అభివృద్ధి ఎలకలపల్లి గ్రామంలో చేసిన ఆ అభివృద్ధి మాత్రమే ఉంది. నా తర్వాత వచ్చిన పాలకులు ఎలకలపల్లి గ్రామంలో అభివృద్ధి శూన్యంలో ఉంచారు. అది చూసి మనసు చెలించి, నాకు పదవి ఉన్నా లేకున్నా గ్రామ అభివృద్ధి కోసం 2 కోట్ల పనులను మాజీ ఎమ్మెల్యే సహకారంతో తీసుకువచ్చిన అయినా కూడా అప్పటి పాలకులు గ్రామ పంచాయతీ నుండి తీర్మానాలు ఇవ్వలేదు. నేను గెలిచిన తర్వాత 2 కోట్ల అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని అమర్ సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తుకు ఓటు వేసి చితబోయిన స్వరూప రాజకుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని, అలాగే వార్డు మెంబర్ ను కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్, అభ్యర్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులకు ముందుగా ప్రజలు ఈరోజు ప్రజలందరూ మంచి ఆదరించినందుకు ప్రజలందరూ శుభాభివందనము తెలియజేస్తున్నాను. నేను 2006 నుండి 2011 వరకు గతంలో సర్పంచ్గా ఎలకలపల్లి గ్రామం సేవలు చేయడం జరిగింది. నేను ఉన్నప్పుడు ఎలకలపల్లి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో చేసిన పాలక మండల కన్నా నేను ఎలకలపల్లిలో చేసిన అభివృద్ధి పనులు ఇప్పుడు కనబడడం జరుగుతుంది. ఈరోజు కొందరు దుర్ప్రచారం చేసుకుంటూ నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ, నేను ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలి, నేను మళ్ళీ బాగా పనులు చేస్తానని ముందుకు రావడం జరుగుతుంది కొందరు వ్యక్తులు. గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్ చేసిన సందర్భంగా ఎలకలపల్లికి గ్రామస్తులు ఏనాడు ప్రజలను పట్టించుకున్న పాపన లేదు. మేము ఎన్నో సందర్భాల గ్రామ పంచాయతీకి వెళ్ళినప్పుడు మేము అతన్ని పిలువగా, మా గ్రామంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, మరి దీని మీద మీరు సమస్యల గురించి పట్టించుకోవాలని అడిగినప్పుడు అతను ఏమన్నాడంటే, మా ఇటు మహిళలను ఇటు పెద్ద మనుషులను చూడకుండా నీ దుఃఖున్న కాడ చెప్పుకోపో అని అంత రుభవగా మాట్లాడడం కూడా జరిగింది. ఇవాళ గ్రామంలో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోవడము, ప్రజల గురించి ఏనాడు పట్టించుకున్న పాపాన లేదు. అటువంటి వ్యక్తి వాళ్ళ ఈరోజు ఒక వ్యక్తిని నిలబెట్టి ఈరోజు నేను మళ్ళీ తెరవెనుక ఉండి నేను మళ్ళీ ఈసారి ఒక్కసారి అవకాశం ఇచ్చినట్టయితే చాలా అభివృద్ధి కార్యక్రమం చేపడతానని చెప్పుకుంటూ, ఇవాళ ఒక్కవేళ అతను అభివృద్ధి ఆలోచనలతోటి ఈ గ్రామానికి ఈ పనులు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన పరంగా ఒకటి, ఈరోజు మనం ముందు చేయవలసిన పనులు ఏంటంటే పబ్లిక్ ప్రజలకు అవసరాలు ఏంటి అంటే, ఒకటి వసతులు అంటే ఒక మన కుటుంబ సభ్యులు ఏమన్నా పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు మన గొదరకాన్ని పోయి చేయవలసి వస్తుంది. అక్కడ పోకుండా ఇక్కడ ఒక కమిటీ ఆలు పెట్టుకున్నట్టయితే ఇక్కడనే మా గ్రామానికి అందరికీ సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఒక 35 లక్షల నిధులు ఇక్కడ మంజూరు చేయడం కూడా జరిగినది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అలాగే మహిళలకు సౌకర్యం ఎక్కడో ఇళ్లల్లో గ్రూప్ మీటింగ్ పెట్టుకుంటున్నారు కాబట్టి అటువంటి ఉద్దేశం లేకుండా ఇవాళ 20 లక్షల నిధులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేయడం జరిగినది. అలాగే మినీ కమ్యూనిటీ హాల్స్, బతుకమ్మ ఘాట్లు, సిసి రోడ్సు, పొలాలకు మెటల్ రోడ్సు, వివిధ వార్డ మన గ్రామ పంచాయతీ బిల్డింగ్, సిసి మన వివిధ వార్డులలో మురికి కాలువలు, రోడ్సు, ఇంకా మహిళలకు ఏంటి అంటే కుట్టు మిషన్ లెక్క ఏమైనా నేర్చుకునేదానికి దానికి కొంత అమౌంట్, ఇవన్నీ మాజీ ఎమ్మెల్యే సోమార సత్య ఆధ్వర్యంలో 5/9/2018 రోజున ఇవి ఎలకలపల్లి గ్రామానికి మంజూరు అవ్వడం కూడా జరిగినది. ఇవన్నీ మనకు ఆల్రెడీగా మనము ఎలకలపల్లి గ్రామానికి శాంక్షన్ అయి గ్రామంలో ఇప్పుడు శాంక్షన్ అయ్యి ప్రొసీడింగ్స్ కూడా వెళ్ళినాయి. ఇవల్ల మేము గెలిచిన తర్వాత ఇవన్నీ పనులు ప్రజలకు ఇంకా ముందు భవిష్యత్తులో గ్రామాలకు ఏమి అవసరాలు ఉంటాయో అవి తప్పకుండా ప్రజలను సమస్యలు తెలుసుకొని ప్రతి వాడ తిరిగి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా నేను ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తూ నీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను. నేను ఎలకపల్లి గ్రామ మా భార్య సర్పంచ్ గారు చిటిమైన సర్ప గారికి ఒక గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది. మా వార్డు మెంబర్లకు గౌన్ గుర్తు ప్లస్ ఒక 4వ వార్డుకు మాత్రం జగ్గు గుర్తు రావడం జరిగినది. అందరూ ప్రజలకు కోరుకున్నది ఏంటంటే ముఖ్యంగా
ఈ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలి, అలాగే గౌన్ గుర్తుకు జగ్గు గుర్తుకు ఓటు వేసి అందు భారీ మెజార్టీ తోటి ఎలకల గెలిపేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నమస్కారం, ఎల్కల్పల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ఉంగరం గుర్తుకే ఓటు వేయండి, అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకోండి, నన్ను సర్వంతిగా గెలిపించుకోండి అని నేను కోరుకుంటున్నాను. అవన్నీ నేను నెరవేర్తానని అనుకుంటున్నాను. ప్రజలందరినీ భాగస్వామ్యం చేసుకొని